మొన్న 22 నాడు విడుదలైనటువంటి మండలాల ప్రకటనలో మా మన్నెగూడెం గ్రామం లేనందున నెల రోజుల నుంచి రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ వివిధ నిరసనలు చేస్తూ ఉన్నాం. మా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా వారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మీరు మాటిచ్చారు ఎమ్మెల్యే గారు మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాటిచ్చారు కాబట్టి మన్నెగూడెం గ్రామాన్ని చేస్తామని చెప్పి మీరు మాటిచ్చినందున మేము ప్రతి ఎలక్షన్ సమయంలో మీ వెంట ఉన్నాం. మీకు ఓట్ల శాతాన్ని ఇచ్చిన మన్నెగూడెం గ్రామాన్ని కాబట్టి మా మన్నెగూడెం గ్రామాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. నెల నుంచి నిరసనలు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్కి వచ్చి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి ఏం లీడర్ ఇస్తున్నామంటే మేము మా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసేంత వరకు మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో పక్క గ్రామం భీమారం ఆ మండలంలో మేము ఉండదలుచుకోలేము. మేము మేడిపల్లిలో ఉంటాం. మా గ్రామాన్ని ఏర్పాటు చేసే వరకు మీరు మొన్న కూడా చెప్పారు మా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తాం. ఇంకా మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. వివిధ గ్రామాలను కలిపి మీ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. దాంట్లో భాగంగా మేము అప్పటి వరకు మేడిపల్లి మండలంలో ఉంటాం కానీ మేము భీమారం గ్రామంలోకి మండలంలోకి పోయేది లేదని చెప్పి స్పష్టంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గ్రామస్తులందరం మా 5000 జనాభా కలిగినటువంటి గ్రామస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ మేము మేడిపల్లి మండలంలో ఉండదలుచుకున్నాం. అప్పటి వరకు మా గ్రామాన్ని మీరు ఏర్పాటు చేయకపోతే రేపు ఎలక్షన్లలో ఏ పార్టీ అయితే మా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తుందో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలుపుతూ జై మన్నెగూడెం జై జై మన్నెగూడెం. ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. గత నెల 23వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఆ రోజు నుండి మన్నెగూడెం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయనందుకు ప్రతి ఒక్క రోజు వివిధ కార్యక్రమం తీసుకుంటూ ప్రభుత్వాన్ని దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి చెవి పైన కనీసం పేరు కూడా వారినట్లు లేదు. ఇప్పటి వరకు ఎటువంటి ఒక చిన్న ప్రకటన కానీ ఒక చిన్న విషయాన్ని కూడా మన్నెగూడెం సంబంధించినటువంటి విషయాన్ని విడుదల చేయకపోవడం నిజంగా దుఃఖకరం. ఇలా ఏదైతే ఉందో 13 మండలాల్లో అన్నిటికంటే అర్హత కలిగినటువంటి మన్నెగూడెం గ్రామాన్ని పక్కన పెట్టి మరి ఎటువంటి శాస్త్రీయత కూడా పాటించకుండా ఇష్టం వచ్చిన విధంగా మండలాలను విభజిస్తూ మన్నెగూడెం గ్రామం యొక్క చిరకాల వాంఛకు తీవ్ర విఘాతం కలిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు అనేది నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక నుంచి మరొకమారు ప్రభుత్వాన్ని మేము గట్టిగా వేడుకుంటున్నాం. ఒకటే విషయం, ఇలా మన్నెగూడెం మండలం అయితే అక్కడ ప్రాంతంలో ఉండేటటువంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దయచేసి ఆ ప్రాంతం యొక్క చిరకాల వాంఛను ఇకనైనా ప్రభుత్వం ఈ యొక్క మెట్టు దిగి మరి మన్నెగూడెంని మండల కేంద్రంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. ఇలా ఏదైతే కొత్తగా ఏర్పడ్డ మండలం మీద ఏవైతే ఉన్నాయో మరి మీరు ఎటువంటి శాస్త్రీయతను మీరు ఫాలో అయ్యి ఆ మండలాలు ఏర్పాటు చేసారో మాకేమి అర్థం కాని పరిస్థితుంది. దయచేసి మీరు పాటించిన శాస్త్రీయత ఏదైనా చెప్తే మాకు అర్థమవుతుంది. ఏదైనా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది దయచేసి మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నాం. మన్నెగూడెంని మండలంగా ప్రకటించండి. 1984 నుండి కూడా ఈ డిమాండ్ ఉన్నది. ఇవాళనో నిన్ననో మండలాలు ఏర్పాటు జరిగితే వచ్చినటువంటి కృత్రిమమైన డిమాండ్ కాదు. ఏదో రకంగా ఇక్కడ లొల్లి చేస్తే మండలం ఇస్తున్నటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళం కాదు. ఒక సహజ సిద్ధమైన ఆలోచన, చాలా రోజుల నుంచి ఉన్నటువంటి చిరకాల వాంఛ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అంశం మీద పోరాటం చేస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటి వరకు పలు కార్యక్రమాలు కూడా తీసుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మా పైన ఎటువంటి దయ కూడా లేకపోవడం కడు శోచనీయం. ఇకనైనా ప్రభుత్వాలు గద్దె దిగి ఏదైతే మండలాల ఏర్పాటులో ఉన్నదో ఒక శాస్త్రీయత ఫాలో అయ్యి మన్నెగూడెం మండలాన్ని ఇమీడియట్గా ప్రకటించి అక్కడ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై మన్నెగూడెం జై జై.